స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీస్కి గురించి సెంట్రల్ గవర్నమెంట్ పదిహేడు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ పదిహేడు వందల కోట్లతో సుమారుగా దగ్గర 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 మూడు వేల ఐదు వందల కోట్ల దగ్గర దగ్గర వీటన్నిటితో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని స్మార్ట్ సిటీస్కి డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చింది ఈ డెవలప్మెంట్ ఫండ్తో ఎన్నో యాక్టివిటీస్ చేసేసుకుంటామని చెప్పి పెద్ద పెద్ద బ్లూ ప్రింట్లు ప్రాజెక్ట్ వర్క్లు వాటికి ఏంటంటే ప్రెజెంటేషన్స్ పవర్ ప్రజెంటేషన్స్ ఇలాంటివన్నీ చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా హంగామా చేశారు ఎట్ లాస్ట్ మళ్ళా ఎక్కడ చూసుకుంటే మళ్ళీ జగన్ మోటా బయటకు వచ్చి దోపిడీ స్వాహా రాబరీ అవి ఎన్ని కోట్ల సూపాయలు అంటే కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు పక్కన పెట్టండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల గురించి చూసుకుంటే పదిహేను వందల కోట్ల రూపాయలు అది కూడా స్వాహా అంటే నాకు అర్థం ఉంది ఏంటంటే తిరుపతిని తిరుపతి విశాఖపట్నం ఈ రెండు కూడా చాలా ప్రాంప్ట్ సిటీస్ వికేంద్రీకరణ వికేంద్రీకరణ అని చెప్పి మూడు రాజధానులు చేస్తానంటివి మూడు రాజధానులు చేస్తానన్న నీ మూడు రాజధానుల విశాఖపట్నం ఒకటి ఉంది మరి ఆ విశాఖపట్నానికి స్మార్ట్ సిటీలో వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులనే నువ్వు దొబ్బేసావు రాజధాని కింద ఎలా కడదాం అనుకుని నేను రూపాయి అక్కడ తెచ్చిద్దాం అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులనే ప్రాపర్ వేలో ఖర్చు పెట్టడానికి ఇతగాడికి చేతులు రావట్లే అది ఏంటి ఇతగాడు చెప్పిన క్యాపిటల్ సిటీ ఇది వికేంద్రీకరణ ఏదో అంటారు కదా ఏదో బోషానోను ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ అండి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం కొట్టిమిట్టాడుతుంది ఇవన్నీ ఓ పక్కన పెట్టి ఆఖరికి జనాభాలో సగభాగం పురు పురుషుల్లో సగభాగం ఓట్లలో సగభాగం మహిళలు ఇంకా వాళ్ళకి వాళ్ళు చేసిన మోసానికైతే లెక్కేడొక్క లేదు ఆఖరికి అభయహస్తం డబ్బులు కూడా రెండు వేల కోట్లు కూడా దారి మళ్లించాడు స్వాహా ఈ మధ్య కాలంలో కొంచెం తెలివితేటలు మీరి ఇంకో చెత్త ఐడియా ఏడిసింది అతను గాడికి అది కూడా ఏంటంటే పొదుపు సంఘాల నుంచి వచ్చిన నిధులను కూడా ఎనిమిది వేల కోట్లని కూడా ఎస్బీఐ నుంచి కోఆపరేటివ్ సొసైటీస్కి పంపించుకుంటే అక్కడ ఎనీ టైమ్ అవైలబుల్ అనమాట అది ఏటీఎం టైప్లో ఉంటుంది అక్కడ ఎనీ టైమ్ ఈ నెలలో డబ్బులు తెచ్చుకోవచ్చు అందుకని కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలాంటి చోట పెట్టుకునే పరిస్థితి అది ఎప్పుడు మన దారి మళ్ళేస్తాయో కూడా మనకి కూడా తెలియదు ఇవన్నీ చెప్పుకుంటా పోతే విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో అందరూ అనుకుంటున్నట్టుగానే ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేశాడు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి సొమ్ముని కూడా డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నావు ఒక పక్క నుంచి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసావు సంక్షేమానికి ఏమో సుమారుగా నీ గ్రౌండ్ ఫిగర్ పట్టి రెండు లక్షల కోట్లు ఇచ్చానన్నావు మరి మిగతా ఎన్ని లక్షల కోట్లు ఎవడు జేబులోకి వెళ్ళినాయి ఈ రోజు వరకు ప్రజల మీద ఎందుకు ఇంత భారం వేస్తున్నావు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు కేంద్రం నుంచి వచ్చిన నిధులు పన్నుల రూపాయలు నువ్వు బాతున్న నిధులు మద్యం మీద వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా ఎవరి జేబులోకి వెళ్తున్నాయని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నావు వీటన్నిటి భారాన్ని ఈరోజు ప్రజల మీదకి నెట్టి కరెంటు బిల్లులు పెంచేసి పన్ను భారం పెంచేసి చెత్త మీద కూడా పన్ను పెట్టి బాత్రూమ్ల మీద పన్ను పెట్టి ఇళ్ల మీద పన్నులు పెంచేసి గ్యాస్ డీజిల్ ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ప్రజల మీద ఈ భారాన్ని అంతటిని వేయడానికి చూస్తున్నాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు నిజంగా ఒక్కొక్కసారి నాకు భారతీరెడ్డి గారి గురించి చూస్తూ ఉంటే బాధ భయం రెండూ కలుస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా ఇలాంటి సిచ్యువే ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా చాలా నిరభ్యంతరంగా సాక్షి పేపర్లో తప్పులు తడకల్ని అబద్ధాలని రాయిట్ రాయల్గా పేపర్లో ప్రింట్ నేను నేనేమంటానంటే రాసిన తప్పులు తప్పు దిద్దుకోవచ్చేమో కానీ చేసిన తప్పులు దిద్దుకోలేము అమ్మా భారతిరెడ్డి ఎందుకంటే ఈరోజు నీ భర్తను ఎనకేసుకోవడానికో నువ్వు సూట్ కేసులు నింపుకోవడానికో లేదంటే నీ సూట్ కేసులు లెక్క పెట్టుకోవడానికో ఈ ఈరోజు నీ గవర్నమెంట్ ఉంది కదా అని ఈ మూడు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన తప్పులు కానీ నువ్వు రాసిన తప్పులు కానీ ఈరోజు చూస్తూ ఉంటే రాబోయే కాలంలో నీ భర్త పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకో అంటే ఇంతకుముందు చాలామంది అనేవారు అన్నం కూడా కాదు హారతికే పరిమితమయ్యేది భారతి కానీ ఈ రోజు పరిస్థితి మూడు సంవత్సరాల కాలంలో సూట్ కేసులు రెండు సూట్ కేసులు వచ్చినాయి లెక్క పెట్టుకోవడంతో పాటు అతను భర్త చేస్తున్న తప్పుల్ని కూడా ప్రచార ఆర్భాటానికి ఉపయోగించుకునే పొజిషన్కి వెళ్ళిపోయింది అని చాలామంది పెద్దలు మాట్లాడుతుంటే విన్నాను అదే విషయాన్ని మీ ముందు కూడా చెప్తున్నా అంటే సాధారణంగా అంటారు శిశుపాలుడికి వంద తప్పులు అయిపోతాయని మా కానీ మా జగన్మోహన్ రెడ్డి పాల పాలక వర్గానికి వెయ్యి తప్పులు కూడా అయిపోయినాయి మరి ప్రజలు కూడా అతి దగ్గరలోనే వాళ్ళు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది నేను ఇందులో ఏమంటానంటే ఒక విషయం చెప్పాలి రెడ్డి గారికి ఒక మహిళగా మీరు చేస్తున్న తప్పులు ఎలాగూ చేస్తున్నారు కానీ ఈ తప్పుల నేపథ్యంలో రేపొద్దున ఎవరైనా కోర్టుకి వెళ్తే కోర్టుకి నీ భర్త రాడు మీరే ఎలినించోవాలి ఎందుకనంటే సాక్షిలో రాసిన రాతికి నాకు సంబంధం లేదని సన్నభ్యం విషయాల్లో సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడిన వ్యక్తమ్మ నీ భర్త మరి ఇన్ని ఇన్ని అబద్ధాల్ని నేను ఇప్పుడు చెప్తున్న ఇన్ని అబద్ధాల్ని కూడా చాలా రైట్ రాయల్గా నీ పేపర్లో నీ భర్త పక్షాన మాట్లాడుతూ నీ భర్తను ఎక్కడో 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 తీసుకెళ్లి కూర్చోబెట్టాలని ఉద్దేశంతో తప్పులు తొడకలు రాస్తున్నావే దీనికి సమాధానం ఏం చెప్తుంది భారతీ రెడ్డి ఈరోజు అంటే ఇన్ని అన్ని రకాల తప్పులకి కూడా ఈవిడ కూడా బాధ్యత వహిస్తుంది ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం అన్నది ఒక ఎత్తే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను అప్పీలు పెడుతున్నాను కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా దయచేసి మీరు పంపిస్తున్న డబ్బులు ప్రాపర్ వేలో ఇక్కడ యుటిలైజ్ అవుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు మీరు సమీక్షించుకోకపోతే మీరు రూపాయి పంపిస్తే రూపాయి స్వాహా అవుతుంది కోటి రూపాయలు పంపిస్తే కోటి రూపాయలు శ్వాహా అవుతుంది వెయ్యి కోట్లు పంపిస్తే వెయ్యి కోట్లు కూడా స్వాహా అవుతాయి అది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎక్కడ ఏ డబ్బు ఉన్నా కూడా అతని ఖాతాలోకి వెళ్ళాలి అతని జేబులోకి చేరాలనే నిశ్చయంతోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పనిచేయటం దీనికి వెనకాదులన్న భజన బృందం కాస్త ఓ తాళాలు కొట్టడం ఒక పక్క నుంచి వరదలు వచ్చి మునిగిపోయి చస్తా ఉంటే ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉంటే అల్లాడిపోతూ ఉంటే ఏరియల్ సర్వే చేస్తూ ఆహా అక్కడ మునిగిందా ఇక్కడ తేలిందా అక్కడ గొట్ట ఉందా ఇక్కడ గొట్టలేదా అని చెప్పి ఏరియల్ సర్వే చేసుకుంటూ వస్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి అది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దయచేసి ప్రజలు కూడా దీని మీద స్పందించాలి ప్రజలు కూడా తిరగబడే సమయం ఆసనమైంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను బుర్ర తక్కువ బడుద్దలకి అంతమించి ఆలోచనలు ఎక్కువ రావండి నేను ఎందుకంటే అంటున్నాను అసెంబ్లీ హాల్లోకి చంద్రబాబు నాయుడు గారు రాల అసెంబ్లీ అన్నది అసెంబ్లీ హాల్కి అసెంబ్లీ ప్రైమ్సీస్కి చాలా తేడా ఉంది అటువంటిది ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి ప్రథమ పౌరురాలకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతూ ఉంటే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా రాజకీయం చేసిన వాళ్ళని పనికి మనబడుద్దాయని అంటారు నా ఉద్దేశంలో అదే పరిస్థితి ఈరోజు అక్కడ అక్కడ మాజీ మంత్రి మళ్ళా అతనికి తెలియదా నాలుగు సార్లు ఎమ్మెల్యేనా ఐదు సార్లు ఎమ్మెల్యేనా ఐ థింక్ ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ఓటు వినియోగించుకోవడానికి అసెంబ్లీ హాల్కి రావడం ఆలోచన రాదా దానికి భువనేశ్వరి గారిని వెన్నుపోటు పొడిచారు ఎన్ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారని మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి నేను మొన్న అన్నాను కదా మెదడు తల్లో ఉండట్లే మోకాల్లో గెలిపోయింది వీళ్ళందరికీ కూడా ఈ నేను ఒకటే మాట్ ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వటానికి రోడ్ల మీద తిరిగాడు అంతే తప్పించి ప్రజా సంక్షేమం గురించో లేదంటే అతను అవమానపడ్డాడనో లేకపోతే ఏదో ఉద్ధరించాలనో రాలే సీఎం కుర్చీ కోసం మాత్రమే రోడ్డు మీదకి వచ్చి అసెంబ్లీ మానేసి పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు నిండు సభలు అవమానింపబడ్డారు నిండు సభలు అవమానింపబడ్డారు కౌరవుల సభ లాంటి సభలు అవమానింపబడ్డారు ఆ అవమానానికి తిరిగి అక్కడికి సీఎంగా అసెంబ్లీ హాల్లోకి అడుగు పెడతానన్నారు తప్పించి మీ బుర్రలు పనిచేయకపోతే ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకోండి అంతే తప్పించి దీని గురించి వెన్నుపోటు గురించి మీరే మాట్లాడాలి బాబాయ్ ఏమో గొడ్డలు పెట్టేసేసే ఒకడినేమో వెనుపోటు పొడిచి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు తనకి తనే పొడిపించుకొని కోడికత్త అని చెప్పి ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చున్నాడు ఈరోజు పని అయిపోయిన తర్వాత తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాలకు పంపించేసాడు ప్లేనరీ లాంటి సభలో చాలా పెద్ద సభ ప్లేనరీ లాంటి సభలో తల్లిని అవమానించిన వ్యక్తి కన్నా వెన్నుపోటుదారుడు ఇంకెవడైనా ఉంటాడా గౌరవ అధ్యక్షురాలి కింద రాజీనామా చేయించి శాశ్వత అధ్యక్షుడి కింద తను పెట్టుకున్నాడంటే ఆ పార్టీని నిలబెట్టిన తన తల్లిని చలిని వెన్నుపోటు కాదు అదయ్యా వెన్నుపోటు ఈ రోజు ఆ సా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముర్ము గారు ద్రౌపది ముర్ము గారికి ఓటేయడం వెనుపోటు కాదు బుర్రతో ఆలోచించండి మోకాలతో కాదు ఆలోచించడం అప్పుడు తెలిసిద్ది మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది అంత నేనేమంటానంటే ఏ అప్పుడు ఒక గిరిజన మహిళ ప్రథమ పౌరుల పొజిషన్కి వెళ్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సపోర్ట్ చేస్తారు ఆ సపోర్టింగ్లో భాగంగా ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నానండి కానీ నాకు ఓటు హక్కు ఉందా లేదే నేను బయటికి ఇలాంటి మైకుల్లో కూర్చొని నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ స్టాండ్ విత్ అని చెప్పి మీకు చెప్పొచ్చు కానీ ఓటు హక్కు ఉండేటప్పుడు అది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అది రాజనీతి ప్రజాప్రతినిధిగా తన ధర్మం ఆ ధర్మాన్ని పాటిస్తే ఈరోజు అక్కడికి వెళ్ళి ఆవిడ గురించి భువనేశ్వర్ గారి గురించి కంపేర్ చేసి మాట్లాడడం ఏంటి అంటే వీళ్ళకి ఒకటి అర్జర్ చేస్తారో లేదో ఎటువైపు ఎటువైపు వెళ్ళిన ఆడవాళ్ళని లాగడం బాగా అలవాటైపోయింది వీళ్ళకి ఎక్కడికి వెళ్ళని ఆడాలని లాగుతారు వాళ్ళ పార్టీలో ఉన్న ఆడాలే లాగుతూ ఉంటారు బయటికి వాళ్ళ అమ్మల్ని చెల్లెళ్ళని కూడా లాగుతూ ఉంటారు బయటికి పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఇది ఒక కల్చరు మళ్ళీ నిన్న ఐ థింక్ రోడ్ల గురించి కూడా ఏదో మాట్లాడలేదు ఈయన సవాల్ ఇసిరాడు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మద్యంలోని విషం ఉందయ్యా అంటే ఏ మద్యంలో విషం లేదు అంటారు వీళ్ళు అయ్యో రోడ్లన్నీ గుంతలు పడినాయండి అంటే ఏ రాష్ట్రంలో గుంతలు లేవు అంటారు అంటే నాకు వీళ్ళకి చిత్తశుద్ధి అన్నది పక్కన పెట్టేసారేమో చిత్తశుద్ధి అన్న పదానికి కూడా ఇలా రాంగ్ డెఫినేషన్ ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గుంతలు పూడుస్తాను అని చెప్పింది మీ ముఖ్యమంత్రి జూలై పదిహేను కల్లా గుంతలన్నీ పూర్తి చేయాలి అని చెప్పి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తాలూకా సమీక్షా సమావేశంలో అప్పటి ఆర్ఎన్బి మినిస్టర్ ఐ థింక్ సో బొత్ సత్యనారాయణ గారహాములో హయాంలో చేసిన హామీ అనుకుంటా అటువంటిది ఈరోజు బయటకు వచ్చి పక్క రాష్ట్రంలో గుంతలు లేవా అక్కడ గుంతలు లేవా నేను ఏంటి తీసుకెళ్తాను రాజకీయ సన్యాసం చేస్తాను ఇలాంటివన్నీ సన్నాసులకే వస్తాయి ఇలాంటి మాటలన్నీ అంతకుమించి వేరే వాళ్ళకి రావు ఇది మరి అంత కంపారిజన్ పక్క ఉన్న గొంతలతో పోల్చుకునే పోల్చుకునేటప్పుడు వరద బాధితులకి పక్క రాష్ట్రం తెలంగాణలో పదివేలు ఇస్తా ఉంటే నువ్వు ఇక్కడ రెండు వేలు ఎందుకు ఇస్తున్నావు మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు కంపారిజన్ చేసుకోరు అంటే ఇలాంటి వాటి గురించి కంపారిజన్ చేసుకోరు కానీ ఏదో అంటారు కదా వితండవాదం చేయడంలో మాత్రం వీళ్ళే ఫస్ట్ అదైతే అందరికీ తెలిసిన విషయమే మరి ఏదైతే ఏం జరుగుతుందో తెలియదు కానీ గుడివాడలో ఈసారైనా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారంట మరి అతన్ని మంత్రిగా పనికిరారని ఆయన తీస్తారు ఎమ్మెల్యేగా పనికిరారేమో అని నీళ్ళు తీసేస్తారేమో చూద్దాం నో డౌట్ అట్ ఆల్ అందులో డౌట్ ఎక్కడ ఉంది నిజంగానే పేదల సొమ్ముని కొట్టేసి అతని ఖజానా నింపుకుంటున్నాడు తాడేపల్లిలో అతని ఖజానా నింపుకుంటున్నాడు ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం సో ఇందులోని ఇందులో పెద్ద డౌట్ ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు పేదలకి పంచడానికి ఇచ్చిన ఇన్ని నిధుల్ని కూడా డైవర్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియదు ఎనిమిది లక్షలు అప్పులు చేస్తే కాగ్లో కూడా దీన్ని కూడా నమోదు చేయడంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు కాగ్లో కూడా ఎక్కడ లేవు ఎక్కడ కూడా ఓపెన్ పేపర్ తీసుకొచ్చి చూపించట్లేదు దీని మీద అడుగుతూ ఉంటే మా మీద బూతులు తిట్టడానికి రెడీ అవుతారు కానీ ఆ పేటిఎం కుక్కలోనూ వైసీపీ కుక్కలోను ఇలాంటి వాటికి సమాధానం చెప్పడానికి ఎవడో రాడు కాబట్టి పేదల సొమ్ముని ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఖజానా నింపుకోవడానికి తాడేపల్లి కొంపులో ఒక వేదికగా మారిందని మాత్రం మేము చెప్తాం